నమస్కారం అండి. నేను ఒక డిటిసిపి లేఅవుట్లో ఫ్లాట్ల గురించి అయితే ఈ వీడియోలో చూపిస్తానండి. ఈ డిటిసిపి లేఅవుట్ ఎక్కడ అయిందనేది కూడా మొత్తం అయితే నేను చెప్తాను. ఈ ఫ్లాట్స్ అయితే మంచి ఇన్వెస్ట్మెంట్కైనా యూజ్ అవుతాయండి. హౌస్ అయినా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. ఈ లేఅవుట్ ఫ్లాట్స్ ఇది వచ్చేసి మన ఎక్కడుంది ఏందనేది కూడా మొత్తం నేను క్లియర్గా అయితే చెప్తానండి. ఇది వచ్చేసి ఖమ్మం ఇల్లంద్ రోడ్ అండి. ఇది ఖమ్మం నుంచి ఇల్లంద్ వెళ్ళే రోడ్డు. ఇది ఈ రోడ్డుకి ఆనుకొని ఈ వెంచర్ ఉంటుంది. ఇటు వెళ్తే ఇల్లంద్ వెళ్తాం, ఇటు వెళ్తే ఖమ్మం వెళ్తాం. ఇప్పుడు ఇది ఖమ్మం నుంచి ఇల్లంద్ వెళ్ళే రోడ్డు. ఇది వచ్చేసి వెంచర్కి వెళ్ళే దారి అండి. ఇది వెంచర్కి వెళ్ళే దారి. ఒక హాఫ్ కిలోమీటర్ 600 మీటర్స్ డిస్టెన్స్ ఉంటుందండి ఈ రోడ్ నుంచి వెంచర్లోకి వెళ్ళే దారి. ఇది ఈ రోడ్డు కూడా మనకి మొత్తం తార్ రోడ్డు అయితే వేస్తారు. ఈ రోడ్ నుంచి హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఈ నేను చెప్పే వెంచర్ అయితే ఉంటుంది. ఆ వెంచర్లో ప్లాట్లు అక్కడ కూడా మొత్తం అయితే నేను మీకు వీడియోలో అయితే చూపిస్తాను. ఎన్ని గజాల ప్లాట్లు మొత్తం టోటల్ ఎన్ని ఎకరాలు వెంచర్ అయిందనేది ఆ వెంచర్కి వెళ్ళాకైతే చెప్తాను. ఇది డిటిసిపి లేఅవుట్ అండి. చూసుకోవచ్చు ఆ కనపడేది మెయిన్ రోడ్డు అండి. ఖమ్మం నుంచి ఇల్లంద్ వెళ్ళే రోడ్డు. ఇట్లా ఈ రోడ్లో కొంచెం ఒక హాఫ్ కిలోమీటర్ ముందుకెళ్తే నేను చెప్పిన వెంచర్ అయితే ఉంటుంది. ఆ వెంచర్కి వెళ్ళాక ఆ వెంచర్ డీటెయిల్స్ అన్నీ మీకైతే నేను వీడియోలో చూపిస్తాను. ఇది మొత్తం 20 ఎకరాల్లో వేశారండి ఈ వెంచర్ వచ్చేసి. 20 ఎకరాల్లో వెంచర్ అయితే ఇది ఫస్ట్ ఫేజు 12 ఎకరాలు అయితే కంప్లీట్ చేశారు. అన్ని పర్మిషన్లు వచ్చినాయి. ఇంకా నెక్స్ట్ ఒక 3-4 మంత్స్లో అయితే మిగతా 8 ఎకరాలు కూడా వెంచర్ అయితే చేస్తారు. ఈ 12 ఎకరాలు వెంచర్ అయితే రెడీ అయిందండి. ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. అన్ని పర్మిషన్లు వచ్చినాయి. ఎల్పి నెంబర్ వచ్చింది. అదైతే ఇప్పుడైతే చూపెడతాను. నేను చెప్పబోయే వెంచర్ వచ్చేసి దారి అండి. ఇది ఈ రోడ్డు ఇలంద్ రోడ్డుకి కనెక్టివిటీ అవుతుంది. మెయిన్ రోడ్డుకి ఒక 500 మీటర్స్ 600 మీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది. ఇది రోడ్డు. ఇట్లా స్ట్రైట్కి వెళ్తే మనం ఇల్లంద్ ఖమ్మం హైవే రోడ్కి అయితే వెళ్తాం. ఇందాక నీకు చూపెట్టినట్టు నేను చెప్పే వెంచర్ వచ్చేసి ఈ కనపడేదేనండి. ఇదైతే వెంచరు. మొత్తం 12 ఎకరాల్లో అయితే ఉందండి ఇది డిటిసిపి లేఅవుట్. ఎటువంటి పెండింగ్ కానీ ల్యాండు పరంగా ఎటువంటి ఇబ్బంది లేని ల్యాండ్ అండి ఇది. మొత్తం క్లియర్ టైటిల్ చూసుకోవచ్చు. ఇది మొత్తం 12 ఎకరాలు వెంచర్ అండి డిటిసిపి లేఅవుట్. మీకు సైడ్ డ్రైన్లు కానీ కరెంటు పోల్స్ కానీ ఇమీడియట్గా హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. లేదా ఇన్వెస్ట్మెంట్కైనా యూజ్ అవుతుందండి. ఇది కొనుక్కొని అమ్ముకోవచ్చు. ఒక 2-3 సంవత్సరాలు అట్లా ఉంచుకున్న తర్వాత అయినా మనకి రీసేల్కైనా ఉపయోగపడే ప్లాట్స్ అండి ఇవి. చూసుకోవచ్చు ఈ రోడ్డు వచ్చేసి మనం ఈ కనపడే రోడ్డు వచ్చేసి 40 ఫీట్ రోడ్డు అండి. ఇది 40 అడుగుల రోడ్డు. ఇన్నర్ రోడ్లు వచ్చేసి ఇప్పుడు ఈ రోడ్డు కానీ అక్కడ కనపడే రోడ్లు కానీ ఇన్నర్ రోడ్లు వచ్చేసి 30 ఫీట్ రోడ్లు అండి. ఈ రోడ్డు కానీ దీనికి ఆపోజిట్ రోడ్డు కానీ ఇవన్నీ 30 ఫీట్ రోడ్డు. మెయిన్ రోడ్డు వచ్చేసి 40 అడుగుల రోడ్లు అండి. దీంట్లో డిటిసిపి నామ్స్ ప్రకారం అయితే ప్లాట్లు అయితే చేశారండి. డిటిసిపి నామ్స్ అంటే సైడ్ డ్రైన్లు వస్తాయండి, తార్ రోడ్లు వస్తాయి, ప్లస్ కరెంటు లైన్ అయితే ఒకటి వస్తుందండి. ఇవన్నీ కరెంటు పోల్స్ చూసుకోవచ్చు. అక్కడ మీకు ఇవైతే సైడ్ డ్రైన్లు. డిటిసిపి నామ్స్ ప్రకారం అయితే వెంచర్ చేశారు. ప్లస్
చుట్టూ కాంపౌండ్ వాల్ అండి. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసుకుంటే కనపడేది ఆ కాంపౌండ్ వాల్ అంతా కట్టిందంతా వెంచరండి. నాలుగు పక్కల మెయిన్ రోడ్డు వచ్చేసి డాంబర్ రోడ్డు, తార్ రోడ్లు అవుతాయి అండి. ఇందులో ఇన్నర్ రోడ్లు కూడా తార్ రోడ్లు అవుతాయి. ఇందులో ప్లాట్లు వచ్చేసి ఈస్ట్ వెస్ట్ కమర్షియల్, కమర్షియల్ అంటే స్టార్టింగ్లో వస్తాయండి కరెంట్ పోల్ దగ్గర కమర్షియల్ ప్లాట్లు అవుతాయి. ఇవన్నీ రెసిడెన్షియల్ ప్లాట్లు అవుతాయి. ఇక్కడ మనకి వాటర్ ట్యాంక్ కూడా ఒకటి అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి, చూసుకోవచ్చు. జూమ్ చేసిన దగ్గర అయితే వాటర్ ట్యాంక్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. వాటర్ ట్యాంకు అంటే డిటీసీపీ నామ్స్ ప్రకారం వాటర్ ట్యాంకు కన్స్ట్రక్షన్ చేయాలండి. ప్లస్ మీకు కనపడే యాప్ చెట్టు జూమ్ చేసి చూపెడతానండి. ఆ యాప్ చెట్టు దగ్గర అయితే పార్క్ అయితే వస్తుందండి, ఒకటి పిల్లలు ఆడుకోవటానికి పార్కు. డిటీసీపీ లేఅవుట్లో 10% సోషల్ వెల్ఫేర్ కింద తీసేయాలండి ల్యాండు. ఇప్పుడు ఇందులో పార్కు, వాటర్ ట్యాంకు అయితే ల్యాండ్ వదిలేయాలి. చూసుకోవచ్చు ఇది 99% అయితే కంప్లీట్ అయిందండి. ఒక తార్ రోడ్లో ఒకటి వేయాలి, కరెంట్ లైన్ ఒకటి లాగాలంతే, మిగతాది మొత్తం కంప్లీట్ అయిపోయింది. సైడ్ డ్రైన్లు అయితే కంప్లీట్ అయినాయి, కరెంట్ పోల్స్ కూడా వేశారు. తార్ రోడ్లు కరెంటు లాగాలండి. ఈ వెంచర్కు ఉన్న ప్రత్యేకత ఏంటంటే అండి, ఇందులో హౌజెస్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. మీకు ఈ కనపడే ఈ ఇందులో ఈ కనపడే ఈ బ్లాక్ మొత్తం ఒక 12 ఇళ్ళు దాకా అయితే కన్స్ట్రక్షన్ అయితే మొదలు పెడుతున్నారండి. నాకు తెలిసి ఒక 10-15 డేస్లో అయితే ఇక్కడ ముగ్గులు పోసి పిల్లర్స్ వేసి గుంటలు తీసి మొదలు శంకుస్థాపన అయితే చేస్తారండి ఈ బ్లాక్ వాటికి. ఈ మొత్తం వేరే సపరేట్గా ఒకళ్ళు అయితే కొనుక్కున్నారు బిల్డరు, వాళ్ళే కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి ఈ బ్లాక్ వాటికి. ఇందులో అయితే ఒక 10-15 ప్లాట్లే ఉన్నాయండి, దాదాపు మిగతా మొత్తం అయిపోయినాయి. రేట్ కూడా చాలా తక్కువ, ఒక 10-15 ప్లాట్లు ఉన్నాయి. ఈ బ్లాక్లో హౌజెస్ కడుతున్నారు కాబట్టి ఇందులో కొనుక్కుంటే మంచి ఇన్వెస్ట్మెంట్ అయితే యూజ్ అవుతుందండి ఇన్వెస్ట్మెంట్గా. ప్లస్ ఒకవేళ స్తోమత లేనోళ్ళు, సిటీలో మనం అన్ని డబ్బులు పెట్టి కొనుక్కోలేను అనుకున్న వాళ్ళు అయితే డైరెక్ట్గా హౌజ్ అయినా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. నాకు తెలిసి మంచి ఇన్వెస్ట్మెంట్ అండి. ఇందులో ఈస్ట్ వెస్ట్ కార్నర్ ప్లాట్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. ఈస్ట్ ప్లాట్ వచ్చేసి 8,800 చెప్తున్నారండి, వెస్ట్ వచ్చేసి 8,700 చెప్తున్నారు. ప్రైస్ అయితే కొంచెం నెగోషియేషన్ ఉంటుందండి, మరీ నెగోషియేషన్ అయితే ఉండదు. క్లియర్ టైటిల్ అండి, క్లియర్ టైటిల్తో ఉన్న లేఅవుట్ వెంచర్ ఇది. ఇది వాటికి 12 ఎకరాలండి. దీని పక్కన ల్యాండ్ కూడా 8 ఎకరాలు అయితే నెక్స్ట్ ఫేజ్లో చేస్తారు. మొత్తం 20 ఎకర్స్ మనం చూసేది వాటికి 12 ఎకరాలు అండి. మీకు ఎవరికన్నా తక్కువ బడ్జెట్లో ఇన్వెస్ట్మెంట్లో కావాలంటే కనుక ఇందులో అయితే ఇన్వెస్ట్ చేసుకోవచ్చండి. కరెక్ట్గా ఖమ్మం నుంచి 9-10 కిలోమీటర్ల డిస్టెన్సే ఉంటుందండి, మరీ లాంగ్ కూడా కాదు. ఇప్పుడు ఎందుకంటే ఆర్ఎంపుల కూసు మంచి అక్కడే 11,000-12,000 చెప్తున్నారండి, వాటికంటే చాలా దగ్గరలో సిటీకి దగ్గరలో ఉన్న వెంచరు. అందులో ఇంకో ప్లస్ ఏంటంటే ఈ బ్లాక్లో హౌజెస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు కాబట్టి అండి, కొనుక్కుంటే వాటికి డెఫినెట్గా గ్యారంటీగా అయితే యూజ్ ఉంటుందండి, ఉపయోగం అయితే ఉంటుంది ఇన్వెస్ట్మెంట్గా అయితే. డిటీసీపీ లేఅవుట్ కాబట్టి, క్లియర్ టైటిల్ కాబట్టి ఎవరైనా కొనుక్కోవచ్చు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకైతే కాల్ చేయండి, నేనైతే మీకు నేను బండి మీద కానీ లేకపోతే కారులో కానీ అయితే వెంచర్ అయితే చూపెడతాను. ఇలాంటి ఖమ్మంకు సంబంధించిన తక్కువ ఇన్వెస్ట్మెంట్లో కావాలనుకుంటే కనుక ఈ లేఅవుట్ అయితే మంచి యూజ్ఫుల్ అండి,
చాలా ఉపయోగంగా ఉంటుంది. సిటీకి దగ్గరలో 9-10 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది. మెయిన్ రోడ్కి వచ్చేసి ఒక 600 మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుందండి ఈ లేఅవుట్. చూసుకోవచ్చు, మళ్ళీ ఒకసారి మొత్తం చూపెడుతున్నాండి. చుట్టూ కాంపౌండ్ వాలు, కనపడే యాప్ చెట్టు దగ్గర పార్క్ అయితే వస్తుందండి అక్కడికి. అక్కడ వాటర్ ట్యాంక్ ఒకటి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. కరెంట్ పోల్స్, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ డ్రైనేజ్ సిస్టమ్, కరెంటు వైర్ ఒకటి లాగలేదండి. అది కూడా నాకు తెలిసి 15-20 రోజుల్లో అయితే కంప్లీట్ అవుద్ది. ప్లస్ ఈ రోడ్ వచ్చేసి 40 ఫీట్ రోడ్డు, ఇన్నర్ రోడ్లు వచ్చేసి 30 ఫీట్ రోడ్లు. ఇవన్నీ తార్ రోడ్లు అవుతాయండి. ప్లస్ మనం ఇందాక వచ్చిన మెయిన్ రోడ్డు కూడా తార్ రోడ్డు అవుద్దండి. క్లియర్ టైటిల్ అండి. ప్లస్ ఇంకోటి దీనికి ఎల్పీ నెంబర్ కూడా వచ్చిందండి, ఫైనల్ అప్రూవల్ కూడా వచ్చింది, రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి. ప్రైస్ అయితే కొంచెం నెగోషియేషన్ ఉంటుందండి, మరీ ఓవర్గా అయితే ఉండదు. 8,800 ఈస్ట్ చెప్తున్నారు, 8,700 వెస్ట్ చెప్తున్నారండి. ప్రైస్ అయితే స్మాల్ నెగోషియేషన్ అయితే ఉంటుంది. మంచి ఇన్వెస్ట్మెంట్కి అయితే మంచి యూజ్ అవుతుందండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నన్ను కాంటాక్ట్ కావచ్చు, నేను అయితే చూపెడతాను. ఫ్లాట్ నచ్చితే కనుక మాట్లాడతాను నేను. ఇంకో ఆఫర్ కూడా ఇచ్చారండి వీళ్ళు, 1 మంత్లో పేమెంట్ మొత్తం కడితే రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అయితే ఫ్రీ అండి. 1 మంత్లో పేమెంట్ మొత్తం కడితే రిజిస్ట్రేషన్ అయితే ఫ్రీగా చేస్తారు. 1 మంత్ దాటితే ఈ స్కీమ్ అయితే లేదండి. ఫస్ట్ టోకెన్ కట్టాలి, ఒక 10-15 డేస్లో 1/4 కట్టాలి. 15 డేస్లో రిజిస్ట్రేషన్ చేయించుకుంటే, టోటల్గా మనం టోకెన్ ఇచ్చిన నుంచి 1 మంత్లోపు రిజిస్ట్రేషన్ చేసుకుంటే రిజిస్ట్రేషన్ అయితే ఫ్రీ చేస్తా అంటున్నారు కంపెనీ వాళ్ళు. అది కూడా మాట్లాడచ్చు. ప్రైస్ అయితే స్మాల్ నెగోషియేషన్ అయితే ఉందండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి, రీజనబుల్ ప్రైస్లో ఇప్పిస్తాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.